వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ఆత్మలు ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడాల్సిందే. ఈ ఆధునిక కాలంలో కొందరి వాదన ఏంటంటే అసలు ఆత్మలు ఉన్నాయా, పూర్తిగా సైన్స్ కు విరుద్ధంగా ఉండే ఈ ఆత్మలు భూమి మీద అసలు ఉన్నాయా. మన భారతీయ పురాణాల్లోనే ఎన్నో చోట్ల ఆత్మలు ఉన్నట్లు తెలుసుకున్నాం, కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఆత్మలనేవి లేవని చెప్తూ వస్తున్నారు. సైన్స్ పరంగానే ఆత్మలున్నాయని ఒక సైన్స్ డెఫినేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. అదేంటంటే ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకి ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు అని నమ్మితే దెయ్యం ఉందని కూడా నమ్మాలి. అంటే సైంటిఫిక్ గా కూడా ఆత్మలు దెయ్యాలు ఉన్నట్టే. ఒకవేళ మీరు దేవుడు ఉన్నాడని నమ్మినట్లయితే, మన పురాణాల్లో కూడా ఒక ద్వీపమే దెయ్యాలతో నిండి ఉందని చెప్పబడింది. మన పురాణాల్లో చెప్పిన ప్రకారమే అదే పోలికలతో ఒక ద్వీపం ఇప్పుడు బయటపడింది, ఇప్పుడు బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఆ ద్వీపం పేరే పోవేగ్వియా. ఈ ద్వీపం ఇటలీ దేశంలో ఉంది. 2000 సంవత్సరాల పూర్వం ఈ ద్వీపం గురించి మన పురాణాల్లో రాయబడింది. 1348లో వెనీస్ నగరంలో ప్లేగ్ వ్యాధితో బాధపడుతున్న కొన్ని వేల మందిని మొదటిసారిగా ఈ ద్వీపానికి తరలించారు. తిరిగి 1793లోను మరియు 20వ శతాబ్దం ప్రారంభంలోను అదే వ్యాధితో బాధపడుతున్న వేలాది మందిని ఈ ద్వీపానికి తరలించారు. 1922లో అక్కడ కొన్ని భవనాలను కట్టి అప్పుడు ఆ ద్వీపంలో బ్రతుకుతున్న వారికి చికిత్స అందించేవారు. అప్పటికే అంతకు ముందు అక్కడికి పంపిన వారు చనిపోయి ఆత్మలుగా తిరుగుతూ ఆ ద్వీపానికి వచ్చిన వారిని చంపుతున్నారని 1968లో ఆ ద్వీపంలోని అన్ని భవనాలను మూసేసి తిరిగి వచ్చేశారు. అప్పటి నుండి ఆ ద్వీపానికి వెళ్లడానికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఆ ద్వీపానికి వెళ్లడానికి మనుషులు ఎందుకు భయపడుతున్నారు అని అడిగితే కొంతమంది ఆత్మలు చంపేస్తాయి అంటూ చెబితే మరికొంతమంది మాత్రం అక్కడ వ్యాధి బాధితులు చనిపోవడం వల్ల ఆ ప్రాంతం మొత్తం కలుషితం అయిపోయింది, అక్కడికి వెళ్తే వెంటనే చనిపోతారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా ఆత్మలు తిరిగే ద్వీపం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో.